మరో బ్రేకింగ్ సికింద్రాబాద్ మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముత్యాలమ్మ దేవాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అర్ధరాత్రి ఆలయంలోకి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తులు అమ్మవారి విగ్రహం ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న స్థానికులు హిందూ సంఘాలు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నాయి. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. అమ్మవారి విగ్రహం ధ్వంసమైన ప్రాంతాన్ని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పరిశీలించారు. విగ్రహం ధ్వంసం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘటనపై అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం, సికింద్రాబాద్ మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముత్యాలమ్మ దేవాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అర్ధరాత్రి ఆలయంలోకి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తులు అమ్మవారి విగ్రహం ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న స్థానికులు హిందూ సంఘాలు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నాయి. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫోర్మేషన్కి మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ సిద్ధంగా ఉన్నారు. రమణ, ఈ ఆలయం మీరు చూపిస్తున్న విజువల్స్ లో చూస్తే చాలా పాపులర్ ఆలయంలా ఉంది, ఎలా జరిగిందంటున్నారు? ముఖ్యంగా స్థానికుల వెర్షన్ ఏమిటి? రల్లబాబు, అంటే ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఈ విగ్రహాన్ని ధ్వంసం చేసినట్టుగా స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒక ముగ్గురిని అనుమానితులు కూడా ప్రస్తుతం వారు అదుపులో తీస్తున్నారు. వాళ్ళు స్థానికంగా వారు అంతా ఉన్న వారు పట్టుకుని చిటకబాదారు. అయితే ఇదంతా కూడా ఒక కుట్రపూరితంగానే జరిగిందనే ఆరోపణ అయితే స్థానికంగా వ్యక్తమవుతుంది. ఏదేమైనా ప్రస్తుతం ఇది ఉద్రిక్తుల కారణమేనని చెప్పాలి. భారీగా పోలీసులు మోహరించారు. ఒక అంటే వేరే మతానికి సంబంధించిన వారే ఈ యొక్క దాడులు చేశారనే ఆరోపణ స్థానికంగా వ్యక్తం కావడంతో ఒక్కసారిగా చాలా స్థానికంగా ఉన్నటువంటి చాలా మంది ఇక్కడ చేరుకుని ప్రస్తుతం ఆందోళన అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు స్థానిక ఎమ్మెల్యే గణేష్, ఆ తర్వాత మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా చేరుకున్నారు. బాధ్యులు కారణమైన ఎవరితో వారిని కట్టగా శిక్షించడానికి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నిన్న అయితే మొన్న దేవి నవరాత్రి పూర్తి చేసిన సందర్భంలో చాలా పెద్ద ఎత్తున ఇక్కడ వేడుకలు జరిగాయి. మీరు అన్నట్టుగా చాలా ప్రాచీనమైన దేవాలయంగా దీన్ని గుర్తింపుంది. అలాంటి దేవాలయంలో అమ్మవారిని కావాలనే కొంతమంది గుర్తులు వ్యక్తులు ధ్వంసం చేశారు. ఇంత కుట్రకోణం ఉందనేటువంటి ఆరోపణ అయితే స్థానికంగా వారంతా కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ పరిస్థితి కాస్త ఉద్రిక్తంగానే ఉందని చెప్పాలి. పోలీసులు అయితే భారీగా మోహరించి ఉన్నారు. ప్రస్తుతం వారందరూ సత్య చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా బాధ్యులను శిక్షిస్తామని చెప్తున్నారు. ఆల్రెడీ దర్యాప్తు కొనసాగుతోంది. సిసి కెమెరాలను పరిశీలిస్తున్నాం. ఒకవేళ నిజంగానే ఇదంతా కుట్రకూరంగా జరిగితే మాత్రం వారిని దృష్టిపెట్టేదని చెప్తారు. అయితే పోలీసులు చెప్తున్నారు ఇది కేవలం దొంగతనం చేసేందుకు కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తారు. దానిలో భాగంగా కొంత ఆ విగ్రహాలను బయటతీసే ప్రయత్నించినట్టుగా వారు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మరి ఏం జరిగిందనే కొనలో అయితే ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. బాధ్యులు ఎవరైనా ఖచ్చితంగా వారిని శిక్షిస్తామని మాత్రం పోలీసులు స్థానికులకు ప్రస్తుతం హామీ ఇచ్చారు. కానీ స్థానికులు మాత్రం ప్రస్తుతం ఇంకా ఆందోళన కొనసాగిస్తారు. రమణబాబు, ఓకే, థ్యాంక్ యూ రమణ. బ్రేకింగ్ లో చూస్తున్నాం, సికింద్రాబాద్ మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముత్యాలమ్మ దేవాలయం దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అర్ధరాత్రి ఆలయంలోకి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తులు అమ్మవారి విగ్రహం ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న స్థానికులు హిందూ సంఘాలు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నాయి. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. అమ్మవారి విగ్రహం ధ్వంసమైన ప్రాంతాన్ని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పరిశీలించారు. విగ్రహం ధ్వంసం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘటనపై అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అరవింద్ భాయ్ మీడియా అంటారు మీరు. వందే మాతరం, వందే మాతరం,
ముంగర్రా Yes, right now, exclusive HMTV on-screen live visuals చూస్తున్నాం. సికింద్రాబాద్ మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముచ్చాలమ్మ దేవాలయం దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అర్ధరాత్రి ఆలయంలోకి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తులు అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న స్థానికులు, హిందూ సంఘాలు కూడా అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. ప్రస్తుతానికి అక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా అక్కడ పరిస్థితిని పరిశీలించడానికి వచ్చి లైవ్ లో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన వెర్షన్ తెలియజేస్తూ ఉన్నారు అక్కడ జరిగిన విషయానికి సంబంధించి, అలాగే తీసుకోబోయే చర్యలకు సంబంధించి కూడా ఆయన కొన్ని మాటలు మాట్లాడనున్నారు. ప్రస్తుతానికి లైవ్ లో మనం ఆ విజువల్స్ అన్ని కూడా చూస్తున్నాం. నిన్న రాత్రి జరిగినటువంటి ఘటనకు సంబంధించి కూడా అక్కడ టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. అక్కడ అమ్మవారి విగ్రహం ధ్వంసమైన ప్రాంతాన్ని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కూడా పరిశీలించారు. ప్రస్తుతానికి విగ్రహం ధ్వంసం చేసిన ప్రదేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడడానికి వచ్చారు. ఆల్రెడీ ఆయన సమాయత్తం అవుతూ ఉన్నారు. అలాగే ఈ విగ్రహ ధ్వంసం చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించాలని కూడా స్థానికులంతా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక ఘటనాస్థలికి చేరుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రస్తుతానికి ఆ లైవ్ చూస్తున్నాం. చిన్నగా చెప్పు మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు సికింద్రాబాద్ మోండా మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ లోని కుమ్మరి బస్తీలో ఉన్నటువంటి కుమ్మరిగూడలో ఉన్నటువంటి ముత్యాలమ్మ దేవాలయం పైన ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకు కొంతమంది మతోన్మాద శక్తులు, ముఖ్యంగా ఒక వ్యక్తి దేవాలయం మీద దాడి చేసి ఈరోజు దేవాలయాన్ని విగ్రహాన్ని ధ్వంసం చేసేటువంటి ప్రయత్నము, గేట్లు విరగొట్టేటువంటి ప్రయత్నము మరి చేయడం జరిగింది. కావాలని గత కొన్ని రోజులుగా హైదరాబాద్ నగరంలో హిందూ దేవాలయాల మీద, ముఖ్యంగా నవరాత్రుల పూజల సందర్భంగా చాలా రకాల సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇటీవలనే ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగినటువంటి సంఘటన కానీ, ఇతర ప్రాంతంలో జరిగినటువంటి సంఘటన, అదేదో దొంగతనానికి వచ్చానని ఒకసారి, లేక మానసికంగా బాగలేదని చెప్పి ఒకసారి పోలీసులు దాన్ని మరి మసిబూసి మారడికాయ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మాత్రమో ఎక్కడ కూడా ఇది దొంగతనానికి రాలేదు. మరి పూర్తిగా ఒక మతోన్మాదిగా వారు మరి ఎక్కడి నుంచో ఈ బస్తీకి వచ్చి ఇక్కడ రాత్రిపూట దేవాలయాన్ని ధ్వంసం చేయడం ఏదైతున్నదో అది తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాము. ప్రభుత్వము కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. కఠినంగా దీనిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ ఒక్క దోషినే కాదు, రానున్న రోజుల్లో హిందూ దేవాలయాలన్నింటిని కూడా ప్రొటెక్ట్ చేయాలి. ఎక్కడ కూడా మరి అన్ని రకాల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. అన్ని రకాలుగా మరి రాత్రి పికెట్ ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో మరి ఇక్కడ ఉన్నటువంటి
దేవాలయాలకు రక్షణ కల్పించకపోతే మరి కావాలని చెప్పి దేవాలయాలను ధ్వంసం చేసి మత కలాలు సృష్టించేటువంటి ప్రయత్నము కొన్ని ముస్లిం మతోన్మాద సంస్థలు చేస్తా ఉన్నాయి హైదరాబాద్ నగరంలో దీన్ని ఖచ్చితంగా అరికట్టాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద పోలీస్ అధికారుల మీద ఉన్నది మరి ఎంతసేపు గణేష్ చౌతిలో సౌండ్ ఓవర్ పెట్టారు వాళ్ళ మీద కేసులు పెట్టేటువంటి ప్రయత్నము అర్ధరాత్రి మరి 10 తర్వాత 11 తర్వాత ఊరేగింపుల మీద నిర్బంధం పెట్టేటువంటి ప్రయత్నము వేధించేటువంటి ప్రయత్నము పోలీసులు చేస్తా ఉన్నారు తప్ప ఖచ్చితంగా దీనిపైన కఠినంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ రోజు మరి పోలీస్ అధికారులకు ప్రభుత్వానికి మనవి చేస్తా ఉన్నాను ఖచ్చితంగా ఈ విషయం నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళాను కమిషనర్ గారు వచ్చారు వారి రమ్మన్నాను అదే విధంగా నేను అవసరమైతే గవర్నర్ గారు కూడా ఈ విషయం తీసుకెళ్తాను బ్రేకింగ్ లో చూస్తున్నాం. సికింద్రాబాద్ మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముత్యాలమ్మ దేవాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అర్ధరాత్రి ఆలయంలోకి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తులు అమ్మవారి విగ్రహం ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న స్థానికులు హిందూ సంఘాలు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. అమ్మవారి విగ్రహం ధ్వంసమైన ప్రాంతాన్ని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పరిశీలించారు. విగ్రహం ధ్వంసం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘటనపై అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని, నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. Yes, 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 yes